మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించినట్లుగా ఎస్పీ తెలిపారు. అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండనుంది పోలీస్ యాక్ట్ 30. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలియజేశారు ఎస్పీ. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు. తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 విధించినట్లుగా ఎస్పీ తెలిపారు. అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండనుంది పోలీస్ 30 యాక్ట్. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పారు ఎస్పీ. లడ్డు వ్యవహారం మరింత ముదురుతోంది. వైసీపీ అధినేత జగన్ రేపు తిరుమల పర్యటనకు రానుండడంతో డిక్లరేషన్ వివాదం స్టార్ట్ అయింది. తిరుమలకొస్తున్న జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి పట్టుబడుతోంది. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకునే ముందు వైకుంఠం దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలు టీటీడీఓ శ్యామలారావును కలిశారు. అలిపిరి వద్ద డిక్లరేషన్ ఇచ్చాకనే జగన్ను తిరుమలకు అనుమతించాలని కోరింది. ఇటు జగన్ పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా రేపు ఉదయం హిందూ పరిరక్షణ సమితి కూటమి నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు వైసీపీ డిక్లరేషన్పై ఎదురుదాడికి దిగుతోంది. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటోంది వైసీపీ.